అంశము రఘురామ్ గారు, మీ తెలుగుదేశం పార్టీతో ఎలాంటి పొత్తు ఉండదు అని మీ స్టేట్ ఇన్ఛార్జ్ సునీల్ దేవధర్ నిన్న మాట్లాడారు. ఎవరడే అంటే తెలుగుదేశంతో పొత్తు అనే టాపిక్ అసలు ఆయన రెండు మూడు సార్లు మాట్లాడారు. ఈ విషయం ఎందుకు వస్తోంది? పైగా ఏ ఎలక్షన్లో పొత్తు, ఎప్పుడు పొత్తు, ఇంకా ఐదేళ్ల తర్వాత ఎలక్షన్లు వచ్చే ఎలక్షన్ల గురించి మాట్లాడుతున్నారా, లేకపోతే రెండేళ్ల తర్వాత వచ్చే జమిలీ ఎలక్షన్ల గురించి మాట్లాడుతున్నారా, లేకపోతే ఇంకో మూడు నెలలకో నాలుగు నెలలకో జరగబోయే స్థానిక సంస్థల గురించి మాట్లాడుతున్నారా? స్థానిక సంస్థల్లో మీరు బెంగాల్లో బీజేపీ సిపిఎంతోనే పొత్తు పెట్టుకున్న సిచ్యువేషన్ చూసాం. సిపిఎంతో సిచ్యువేషన్తో పొత్తు పెట్టుకున్నప్పుడు టీడీపీతో ఎందుకు సాధ్యం కదా? అలా ప్రస్తావన ఎందుకు వస్తుంది? పోనీ టీడీపీ వాళ్ళు ఏమైనా మీ ఇంటి చుట్టూ తిరుగుతున్నారా, మమ్మల్ని కలుపుకోండి మమ్మల్ని కలుపుకోండి అని? బేసికల్గా చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల తర్వాత, ఎన్నికల్లో ఆయన డిబాకిల్ అయిన తర్వాత ఒక్క మాట కూడా, అంటే గత ఎన్నికల ముందు ఆయన ఏ విధంగా బీజేపీ మీద, నరేంద్ర మోడీ గారి మీద, అమిత్ షా గారి మీద ఏ విధంగా మనం మాట్లాడారో, ఏ విధంగా విరుచుకుపడ్డారో చూసాం. కేంద్రం మీద ఏం డబ్బులు ఇవ్వలేదు, డబ్బులు ఇవ్వలేదు, డబ్బులు ఇవ్వలేదు, మోసం చేశారు, మోసం చేశారు, మోసం చేశారు, ధర్నాలు ధర్నాలు ధర్నాలు, ఇవన్నీ చేసిన తర్వాత ప్రజలు ఇవన్నీ అబద్ధాలు చంద్రబాబువి, చంద్రబాబు నాయుడు గారు నిజం చెప్పలేదు, నిజం చెప్పట్లేదు అనేది అర్థమైంది. కాబట్టి ఇప్పుడు ఆయన ఏమంటున్నారు, ఆల్రెడీ నేను తప్పు చేశాను, కేంద్రంతో తిట్టకుండా ఉండాల్సింది, కేంద్రాన్ని ఏమనుకుండా ఉండాల్సింది, డబ్బులు ఇచ్చింది ప్రజలు చూశారు, నిధులు ఇచ్చింది ప్రజలు చూశారు అని ఆయనకు అర్థమైంది. ఇప్పుడు ఆయన వాళ్ళ సర్కిల్లో ఆయన మీటింగుల్లో అవన్నీ చెప్పలేదు. కేంద్రంతో పోరాడాము, రాష్ట్ర ప్రయోజనాల కోసం పోరాడాము, రాజకీయాలు అంతేగా, నిధులు ఇచ్చింది, రాజధాని పూర్తి చేసింది, ఇవన్నీ చెప్పలేదు. మీరు ఎందుకు దాన్ని చంద్రబాబు నాయుడు గారు, చంద్రబాబు నాయుడు గారు రాజకీయంగా ఒక కిరీటం పెట్టారు, దాని అర్థం అదేనండి. కేంద్రంతో దాని అర్థం అదే కాదు, కాదు ఏ మొహం పోరాడాము. ఆగండి, వైజాగ్లో పార్టీ సమావేశంలో కానీ, నెల్లూరులో పార్టీ సమావేశంలో కానీ ఒకటే మాట ఏమన్నారు, బీజేపీతో కేంద్రంతో పోరాడాము ఎన్నికల ముందు, రాష్ట్ర ప్రయోజనాల కోసం దృష్టిలో పెట్టుకుని పోరాడుతున్నాం అనుకున్నాం, కానీ రాజకీయంగా ఇలా నష్టపోతాం అనుకోలేదు అన్నారు. అంతేగాని కేంద్రం రాష్ట్రాన్ని అభివృద్ధి చేసేసింది, లక్షల కోట్లు దాని అర్థం అదేనండి. ఇవన్నీ మాట్లాడలేదు మీకు అర్థం చెప్పండి. ఓకే, అలాగే దాని అర్థం అంతరార్థం నేను తప్పు చేశాను కేంద్రానికి. అశోక్ బాబు గారు దానికి కూడా తిట్టారు, మీకు నాకు తెలుసు. సిపిఎంతో మీరు వెస్ట్ బెంగాల్ పొత్తు పెట్టుకుంటే ఆ పొత్తు ఏ భాషలో అర్థం చేసుకోవాలి చెప్పండి. వస్తా మీ అక్కడికి కూడా వస్తాను, మీ ఆ పాయింట్ కూడా వస్తాను. సో ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు మోడీ గారిని తిట్టి తప్పు చేశానని ఆయన ఆల్మోస్ట్ లెంపలేసుకున్నంత పని మాట్లాడుతున్నారు. అయినప్పటికీ ఆయన ఫ్రీలెన్స్, ఆయన కేడర్కి ఏం పంపుతున్నారంటే, ఎవరైతే తెలుగుదేశం నుంచి బయటకు రావడానికి గంటా శ్రీనివాస రెండు నెలల నుంచి రెడీగా ఉన్నారు. అదేవిధంగా ఆ విశాఖ మన విజయవాడ చుట్టుపక్కల ఉన్నటువంటి ఒకళ్ళిద్దరు ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో వాళ్ళిద్దరు వెళ్ళిపోవడానికి సిద్ధంగా ఉన్నారు. వీళ్ళు వెళ్ళిపోతారేమో అని ఎవరైతే కేడర్ చాలామంది అధికార ప్రజలు, లంకా దినకర్ వచ్చేసాడు, తర్వాత సాంబశివరావు గారు, చందు గారు మా దగ్గరికి వచ్చేసారు, తర్వాత ఇంకా నలుగురు ఐదుగురు రెడీగా ఉన్నారు. ఇవంతా వెళ్ళిపోతారేమో, ఇంకా పార్టీ ఉండదేమో అని భయాందోళనలో ఉన్నారు. మీరు తెలుగుదేశం పార్టీ ఉన్నాం, లేకపోతే దినకర్ గారిని వచ్చారని చెప్తున్నారు, కానీ సుజనా చౌదరి గారి గురించి, రమేష్ గారు, సీఎం రమేష్ గారి గురించి, గరికపాటి మోహన్ రావు గారి గురించి మాట్లాడటం లేదు. అది కూడా తీసుకున్నారు, వీళ్ళేమో వచ్చారా? అది కూడా చెప్తా లేదా చెప్తా అవమానం చేశారు. 4 సంవత్సరాలు అవమానం చేశారు కాదు, సుజనా చౌదరి గారిని చేసిన అవమానం అంతా ఇంత కాదు, కొడుకు కూడా అవమానం చేశాడు. అసలు నిజాయితీకి మారిపోయినటువంటి గరికపాటి మోహన్ రావు గారు హార్డ్ వర్కరు, ఆర్గనైజరు, ఇలాంటి వ్యక్తిని అవమానం చేశారు కొడుకు తండ్రి కలిసి చెప్పండి. దుర్యోధను లాగా ఈ విధమైనటువంటి చేశారండి. రాజకీయాల్లో పార్టీలో చాలా ఉంటాయండి. సో అన్యత
కుర్రపిల్లాన్ని పట్టుకొచ్చి మంత్రం చేసి సీనియర్ని దృష్టిలో పెట్టకుండా గౌరవించకుండా మాట్లాడి ఏంటండి అంచేత అలాంటి వాళ్ళ సీనియర్లు పెద్దలంతా మా దగ్గర. మీరు కొత్త పాయింట్ ఒకటి చెప్పారు, మీరు కొత్త పాయింట్ ఒకటి చెప్పారు, ఇది 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 చాలా బ్రేకింగ్ న్యూస్ లాగా చెప్పారు. సుజనా చౌదరి గారిని చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు అవమానించారు, అందుకే ఆయన వదిలిపెట్టేసి వచ్చారు అంటున్నారు. ఇది ఇది నిజమా? ఇది నిజమా? మీకు చెప్పారా ఏ రకమైన అవమానం అది? అది కూడా వాస్తవం, ఇది కూడా వాస్తవం, ఇది కూడా అంటే ఇది కూడా చెప్పారండి. రాజకీయాల్లో చాలా ఉంటాయి, ఇది కూడా కారణమే, మెజారిటీ కారణం, ఇది కూడా, ఇది కూడా మెజారిటీ కారణమే. సుజాత ఆయన కాపాడుకోవాలి కేడర్ కాబట్టి బీజేపీతో పొత్తు ఉండొచ్చు, కంగారు పడకండి అన్నట్టుగా ఆయన మాట్లాడుతున్నారు కాబట్టి ఎలాంటి పొత్తు ఉండదు. నేను కూడా ఆర్టికల్ రాశా, భవిష్యత్తులో తెలుగుదేశంతో కలిసే ప్రసక్తి ఉండదు అని రాశా. నేను కూడా కలిస్తే మీరు బీజేపీని వదిలేస్తారా? ఇన్ఛార్జ్ కూడా అదే కాదు, కలిస్తే మీరు బీజేపీని వదిలేస్తారా? కలిస్తే ఇదే ఈ రోజు డిబేట్ ని నేను రికార్డ్ చేసి పెడతాను. భవిష్యత్తులో తెలుగుదేశము బీజేపీ కలిసి పనిచేస్తే, ఎన్నికల్లో అవగాహనతో పనిచేస్తే మీరు బీజేపీని రాజకీయాల్లో వదిలేస్తారా? అవగాహన వేరు, పొత్తు అనుకోండి, అవగాహన వేరు, పొత్తు వేరండి. పొత్తు పెట్టుకోము అదేంటో మరి, ఏదో చిల్లు కాదు తూటు అన్నారంట. అవగాహన వేరు, పొత్తు వేరు పెళ్లికి అంటే భలే మాటలు నేర్చుకున్నారు మీరు. పొత్తు పెట్టుకులే, పొత్తు పెట్టుకునే ప్రశ్న లేదు, పెట్టుకుని లాంటిది అనేది అదే అవగాహన కాదు, పెట్టుకునే ప్రశ్న లేదు తెలుగుదేశం తోటి. అదే చెప్తున్నా నేను, అది కనుక జరిగితే మీరు బీజేపీని రాజకీయాలు వదిలేస్తారా? నేను రాష్ట్రీయ స్వయంసేవక సంఘంలో పనిచేసుకుంటా, బజరంగ దళంలో పనిచేస్తానండి, నాకేం ఇబ్బందులు లేదు. ఎక్కడున్నా సేవ చేయడం ఒకటే కదా, తెలుగుదేశం ఆర్ఎస్ఎస్ అన్నా బీజేపీ అన్నా ఒకటే కదా. నేను అడిగింది అక్కడ పనిచేస్తుందా, అదే బొట్టు ఉంటుందా ఉండదా అనేది ప్రశ్న. బీజేపీలో ఉన్న బొట్టు ఉంటుంది, ఆర్ఎస్ఎస్ లో ఉన్న బొట్టు ఉంటుంది. నేను అడిగింది బొట్టు సంగతే, ఎందులో ఉన్నా ఒకటే. రైట్ రఫీ గారు, ఈ తెలుగుదేశంతో పొత్తు ఉండదు అని బీజేపీ 2-3 సార్లు చెప్పింది. ఎవరు చెప్పారు? రాష్ట్ర నాయకులు ఎవరు పెద్దగా మాట్లాడలే. సునీల్ దేవధర్ గారు మాట్లాడారు, రఘురామ్ గారికి, విష్ణువర్ధన్ రెడ్డి గారికి, ఇంకొక ఇద్దరికి ఎందుకో తెలుగుదేశం అంటే మరి అది ఏం కోపమో రాజకీయంగా మనకు తెలియదు, కానీ ఇట్లాంటి ఒక ఇద్దరు ముగ్గురు మాత్రమే మాట్లాడుతూ ఉంటారు. మిగతా టాప్ లీడర్స్ అందరూ తెలుగుదేశం పట్ల సానుకూలంగానే మాట్లాడుతున్నారు. నిజానికి అదేది మన ప్రగతి అదేంటి కూలగొట్టారు కదా, ప్రజావేదిక కూలగొట్టినప్పుడు చంద్రబాబు నాయుడు గారి కంటే ముందు రియాక్ట్ అయింది కన్నా లక్ష్మీనారాయణ గారే. ఇలాంటి చాలా జరిగినాయి. రాజధాని మార్పు మార్పు అంటుంటే పాదయాత్ర చేసింది కన్నా లక్ష్మీనారాయణ గారు, సుజనా చౌదరి గారు బీజేపీ నాయకులే. అలాంటిది మరి పొత్తు ఉండదు అని సునీల్ దేవధర్ గారు, రఘురామ్ గారు ఇలాంటి వాళ్ళు మాట్లాడుతున్నారు. సార్ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో బీజేపీకి ఉన్నటువంటి ఓటు బ్యాంక్ ఎంత అనేది మనకు తెలుసు. వాళ్ళు గెలవాలంటే 30% ఓట్లు రావాలి. 30% ఓట్లు రావాలంటే అన్ని నియోజకవర్గాల్లో లంపేనుగా ప్రజా కార్యకర్తలు నాయకులు చేరాలి, పార్టీని పటిష్టం చేయాలి. మీరు అన్న జరగాలంటే 51% ఓట్లు వచ్చిన వైసీపీని, 40% ఓట్లు వచ్చిన టీడీపీని కూడా క్రాస్ చేసి క్రాస్ చేసి వెళ్ళాలి, నెంబర్ వన్. అయితే ఈ మధ్యకాలం ఎన్నికలు అయిన తర్వాత బీజేపీతో పొత్తు ఉంటుంది అనేది ఒక వార్త, టీడీపీకి అని ఒక వార్త బాగా సర్క్యులేట్ అవుతుంది. అంటే వాళ్ళ మాటలు కూడా అలాగే ఉన్నాయి, అలాగే ఉన్నాయి, అలాగే బలాయిలా ఉన్నాయి కదా. ఈ పరిస్థితుల్లో బీజేపీలు ఎందుకు చేరతారు? తెలుగుదేశం మెయిన్ పెద్ద పార్టీ, ఇస్తే పోయిన ఎన్నికల్లో లాగా మీకు కొన్ని సీట్లు ఇస్తారు. ఆ కొన్ని సీట్ల కోసం ఎవరు వస్తారు? రారు కదా. ఆల్రెడీ వెళ్ళిన వాళ్ళకేమో కొన్ని కారణాలు ఉన్నాయి, అది ప్రపంచం మొత్తానికి తెలుసు. మీరు ఎంత మసిపూసినా అందరికీ తెలుసు. అయితే గరికపాటి మోహన్ రావు గారు అవమానంతో వెళ్ళలేదు, తెలంగాణలో తెలుగుదేశం పార్టీకి భవిష్యత్తు లేదు అని ఆయన వెళ్ళారు. సుజనా చౌదరి గారు సీఎం రమేష్ గారికి సంబంధించినంత వరకు వారికి వేరే టీజీ వెంకటేష్ గారు, మళ్ళీ ఆయన ఒక ఎంపీ, వీళ్ళందరికీ ఆ ఢిల్లీలో రాజకీయం దృష్ట్యా వెళ్ళారు. ఇంకొక ఆరోపణ కూడా ఉంది, చంద్రబాబు నాయుడు గారే పంపారనే చర్చ కూడా ఉంది పొలిటికల్ కారిడార్స్ లో. అయితే ఇక్కడ బీజేపీ సొంతంగా ఎదగాలి అనుకున్నప్పుడు తెలుగుదేశం పొత్తు లేదంటేనే కొంతమంది వస్తారు పోటీ చేయడానికి. ఎమ్మెల్యే 175 సీట్లలో పోటీ చేయాలంటే అభ్యర్థులు కావాలి. అభ్యర్థులు కావాలంటే మేము సొంతంగా వెళ్తాము, 175 మేమే పోటీ చేస్తామంటే ఇప్పుడు నుంచే కొంతమంది కార్యకర్తలు తయారవుతారు, ఇంకా పెంచుకుంటూ పోతామని వాళ్ళు వస్తారు చేరతారని చెప్పి అది వ్యూహం. కానీ ఎన్నికల నాటికి ఏమవుతుందో అనేది రఘురామ్ గారికి తెలియదు, మనకి తెలియదు, ఎవరు తెలియదు, చంద్రబాబు నాయుడు గారికి మోడీ గారికే తెలుస్తుంది పొత్తు పెట్టుకోవాలా వద్దా అని. ఒక 4 రోజులు ఉందనంగా తెలిసిపోద్ది అది. అప్పటి వరకు ఇలా వార్తలు వస్తూనే ఉంటాయి, ఆరోపణలు చేస్తూనే ఉంటారు, ఒకళ్ళు ఒకళ్ళు ఖండించుకుంటూనే ఉంటారు.
ఇప్పుడు తెలుగుదేశంలో చేరినటువంటి ఎంపీల్లో మీరు ఇప్పుడు చెప్తున్నారు రాజ్యసభ మెంబర్లో ఐటీ దాడులు, ఈడీ దాడులు, సిబిఐ దాడులు తట్టుకోలేక వాళ్ళు వెళ్ళారు. పర్సనల్ రీజన్స్ వాళ్ళకు ఉన్నాయి. వాళ్ళు వెళ్ళారు, వెళ్ళిన తర్వాత వాళ్ళు బీజేపీని ఎలా ప్రసన్నం చేయాలో అలాగే మాట్లాడుతున్నారు. బీజేపీలో చేరిన తర్వాత ప్రాంతీయ పార్టీలో చాలా దేశానికి చేటుకరం అని చెప్పి మాట్లాడుతున్నారు. మాట్లాడిపోతే ఆ పార్టీలు వాళ్ళకి విలువ ఉండదు. అంతే కదా. కానీ ఇక్కడ ఉన్నప్పుడు ఆత్మగౌరవము, తెలుగువాడి ఆత్మగౌరవం ఇక్కడ మాట్లాడారు. ఒక్క ఒక్క సుజనా చౌదరి గారు ఒక్కరు మాత్రమే కేంద్రంతో గొడవ వద్దని మొదటి నుంచి వ్యతిరేకించిన వ్యక్తి. అందుకే ఆయన కొన్నాళ్ళు ధర్మ పోరాటాలు కూడా అటెండ్ కాలేదు. సార్, ఆయన కేంద్రంలో మంత్రిగా ఉన్నాడు, మంత్రిగా ఉన్నారు, పోయింది. బీజేపీతో వైరం మంచిది కాదనే ఒపీనియన్ తో మొదటి నుంచి వ్యతిరేకిస్తున్నాడు. ధర్మ పోరాటాలు కూడా అటెండ్ కాలేదు. ఆయన విక్టిమ్ కాబట్టి ఆయనకి ఆ బాధ అనిపించింది. ఆయన ఇది తప్పని చెప్పేసి చెప్పాడు. ఇప్పుడు కూడా కొనసాగిస్తారు. అశోక్ బాబు గారు ఏంటిది, ఎందుకు పొత్తు లేదని వాళ్ళు ఎందుకు చెప్తున్నారు? మీరేమన్నా వాళ్ళ చుట్టూ నంపర్లు ఆడుతున్నారా కలిసి పనిచేద్దామని? అంటే అసలు ముందు రఘురామ్ గారు ఒక ప్రశ్న అడగదలుచుకున్నాను. బీజేపీ నేషనల్ పార్టీ అంటే ఇక్కడ వీళ్ళు సలహా తీసుకుంటారు తప్ప ఆర్డర్స్ పైనుంచే వస్తాయి. అంతే కదా మరి. కాంగ్రెస్ అయినా అది కాంగ్రెస్లో కూడా, కాంగ్రెస్ పార్టీలో మాత్రమే ఒక్కొక్కసారి బలమైన నాయకుడు అంటే వీళ్ళు చెప్పింది వాళ్ళు వింటారు. కానీ వాళ్ళున్న బీజేపీలో అమిత్ షా మాటని కాదనే పరిస్థితి భారతదేశంలో ఏ బీజేపీ నాయకుడికి లేదు. పొత్తు ఉండాలా లేదనేది బీజేపీ నాయకులకే కాదు, ఏ పార్టీకి కూడా లేదు. ఏ పార్టీ కూడా ఇప్పుడు పొత్తు ఉండాలా, ఏ పార్టీకి లేదు ప్రస్తుతానికి. పొత్తు ఉండాలా లేదనేది దేవధర్ గారు కాదు డిసైడ్ చేయాల్సింది. అమిత్ షా డిసైడ్ చేస్తారు ఆ రోజు రాజకీయ పరిస్థితి బట్టి. రెండోది, బీజేపీ యొక్క స్టాండర్డ్స్ ఎలా ఉన్నాయి? అసలు సిపిఎం కమ్యూనిస్ట్ పార్టీ బీజేపీకి ఇంకా అయోధ్యలో సయోధ్య వస్తుందేమో కానీ బీజేపీ సిపిఎం కలిసి పనిచేస్తాయని మేమవుతూ ఎరుపు కాషాయం కలిసి అసలు ఊహించలేదు. అటువంటిది సిపిఎంతో కలిసి మీరు వెస్ట్ బెంగాల్లో పనిచేసిన తర్వాత టీడీపీతో ఉండదు, రేపు వైసీపీతో కూడా ఉండొచ్చు. కాబట్టి రాజకీయాల్లో ఇమ్యూనిటీ అనేది ఏం లేదు. ఏదైనా ఎవరితో కలవచ్చు, ఎవరితో విడిపోవచ్చు. దాని మీద ఇవాళ స్టేట్మెంట్ ఇచ్చి ఏదో మేము పల్లెటూళ్ళు ఒక సామెత ఉంది, ఆ సామెతలాగా పొత్తుండదు. అసలు ఎవడు అడిగాడు మిమ్మల్ని? ఎవరిని అడిగాడా? రైట్. రోసే గారు, మీకేమనిపిస్తుంది టీడీపీ బీజేపీ ఆడుతున్న ఆ పొలిటికల్ హై డ్రామా? అంటే వాళ్ళేమీ మాకు పొత్తు కావాలని ఎక్కడ చెప్పలేదు, కానీ కొంచెం సాఫ్ట్నెస్ కనపడుతుంది టీడీపీ బీజేపీ విషయంలో. బీజేపీ వైసీపీ మీద సాఫ్ట్ ఉంది, అది ఎక్కడ కనపడలేదు. బీజేపీ నాయకులు మీకంటే ఎక్కువ వైసీపీ మీద విరుచుపడుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వ విధానాల మీద టీడీపీ ఎంతగా మాట్లాడుతుందో బీజేపీ అంత తక్కువే మాట్లాడడంలా. అంటే మొత్తం బీజేపీ కాదు, కొంతమంది లేదా చెప్పే కదా నలుగురు ఐదుగురు ఉన్నారని. వెంకటేశ్వర పేర్లు కూడా చెప్పొచ్చు, రఘురామ్ గారు లేకపోతే విష్ణువర్ధన్ రెడ్డి లాంటి నలుగురు మినహాయిస్తే బీజేపీ బాగా చెప్పండి. రోసే గారు, చంద్రబాబు నాయుడు పచ్చి అవకాశవాది. ఆయన అధికారం కోసం ఏ పార్టీలతోనే కలుస్తాడు, అధికారం లేనప్పుడు ఏ విధంగా చేస్తాడు మనం చూసాం ఎన్నోసార్లు. ఆయన అధికారం ఇతర పార్టీలతో కలిసినప్పుడు అధికారంలోకి వచ్చాడు. ఇవాళ మళ్ళీ తానేదో నియంతలాగా ప్రవర్తిస్తున్నాం, మళ్ళీ ఆ పార్టీతో తప్పిదం చేశాను, ఆ పార్టీలనే మళ్ళీ విమర్శించడం అయిన మనం చూసాం. గత 3 ఏళ్ల క్రితం మన బీజేపీ మీద ఆయన మాట్లాడిన మాటలు దేశం మొత్తం అందరి దగ్గర తిరిగి బీజేపీ మీద, నరేంద్ర మోడీ మీద మాట్లాడాడు. అంటే ఎన్ని బేస్ చేసుకొని బీజేపీ వాళ్ళు ఆలోచించుకోవాలి. ఇలాంటి వ్యక్తిని ఇలాంటి వ్యక్తితో పొత్తు పెట్టుకోవాలని బీజేపీ ఆలోచించుకోవాలి. అదే అవకాశం, అదే నేనది రాజకీయాలు అవకాశవాది చంద్రబాబు నాయుడు. తనకు ఒక విలువలు ఉండవు, ఒక నైతిక విలువలు అసలు ఉండదు. అలాంటి వ్యక్తితో బీజేపీ పొత్తు పెట్టుకుంటుందో బీజేపీ ఆలోచించుకోవాలి. అందుకనే నేనైతే బీజేపీ స్వతంత్రంగా ఎదిగితేనే బాగుండదు తప్ప ఇలాంటి వ్యక్తితో అయితే బీజేపీ కూడా తన స్థాయి దిగజార్చుకున్నట్టు అనేది. అలాంటి అవకాశం ఉందా ఏపీలో బీజేపీకి స్వతంత్రంగా ఎదిగేంత అవకాశం ఉంటుందా? మీతోనో వాళ్ళు కష్టపడాలి. రాష్ట్రముడు వాళ్ళు నేషనల్ పార్టీ, నేషనల్ పార్టీ ఎదగాలి, వాళ్ళు కష్టపడాలి తప్ప చంద్రబాబు నాయుడుతో కలిస్తే వీళ్ళు ఆత్మహత్య చేసుకున్నట్టే. మీతో కలిస్తే హత్య అవుతుంది. ఒక మాట, బీజేపీకి భారతీయ జనతా పార్టీకి సంబంధించినంత వరకు, ఒక మాట సార్ రోసే గారు, భారతీయ జనతా పార్టీకి సంబంధించినంత వరకు దేశం మొత్తం జైత్రయాత్ర ఒక ఎత్తు, ఆంధ్రప్రదేశ్ లో జైత్రయాత్ర ఒక ఎత్తు. అదంత ఈజీగా అయ్యే పని కాదు. అన్లెస్ ఏదన్నా పొలిటికల్ కాన్స్పిరసీసో, పొలిటికల్ స్ట్రాటజీసో జరిగితే తప్ప అంత ఈజీ కాదు ఇక్కడ. అలాంటి సందర్భంలో
బీజేపీ అయితే వైసీపీ లేదా టీడీపీ ఎవరితోనో ఒకరితో కలిసి పనిచేయడం, కనీసం ఇంకొక టర్మ్ వరకు అయితే తప్పని పరిస్థితి అనేది రాజకీయ పండితులు వేస్తున్న అంచనాలు. అది టీడీపీతోనా వైసీపీతోనా అనేది వాళ్ళు మీరు అంతా డిసైడ్ చేసుకుంటారు. మీరేమో మాకు అవసరం లేదు అంటున్నారు, టీడీపీ మాకు అవసరం లేదు అని చెప్పడం లేదు, అలాగని మేము పెట్టుకుంటామని అనడం లేదు. మరి బీజేపీ ఎందుకు ఇలా మాట్లాడుతుందో తెలియదు. సార్ టీడీపీతో కలిసి వాళ్ళు సార్ బీజేపీ స్వయంగా ఎదిగితే బాగుంటుంది. చంద్రబాబు నాయుడు మాట్లాడిన మాటలు ఇంకోళ్ళు అయితే ఎవరు కూడా అతను క్షమించారు. ఈయన దేశం మొత్తం తిరిగాడు. ముందే మోదీ గారిని అసలు ఉంచడానికే వీల్లేదు, అరెస్ట్ చేస్తా ఏపీకి వస్తా అని చెప్పాడు. ఆయన ప్రధాన ముఖ్యమంత్రి పదవి నుంచి బర్తరఫ్ చేయమని వాజ్పేయి దగ్గర రికమెండ్ చేశారు చంద్రబాబు నాయుడు గారు. మరి అలాంటిది కలిసి పనిచేయలేదా 2014లో? ఎన్ని రాజకీయాల్లో కామన్. కాకపోతే వీళ్ళు వద్దు వద్దు అని ఎందుకు అంటున్నారో తెలియట. రామకృష్ణ గారు మీకేమైనా అర్థమవుతుందా? కానీ సార్ మీకేమైనా అర్థమవుతుందా రామకృష్ణ గారు? రైతుకి విలువలు ఉండాలి దేనికైనా. సార్ హలో చెప్పండి సార్, ఇక్కడ ఒక నిమిషం సార్. ఇక్కడ అర్థమయ్యేది ఏం లేదు సార్. మీరు కనుక బీహార్ కనుక గమనిస్తే నితీష్ కుమార్ చంద్రబాబు నాయుడు గారు ఏ భాష మాట్లాడారో మహాగఠబంధన్ టైంలో అంతే మాట్లాడారు. అసలు ఎట్టి పరిస్థితుల్లో ఇంకా ఆర్ఎస్ఎస్ ప్రభావిత బీజేపీ జోలికి నేను వెళ్లే ప్రసక్తే లేదని చెప్పాడు నితీష్ కుమార్. మోడీ గారు నితీష్ కుమార్ ని అంతగానే అంతకు మించి దూషించారు. వన్స్ మహాగఠబంధన్ గవర్నమెంట్ ఫామ్ అయిన తర్వాత వేరే వాడితో కలిసి గెలిచి వచ్చిన మ్యాండేట్ కాదని చెప్పి మరి నితీష్ కుమార్ తెచ్చి మళ్ళీ బీజేపీ కలుపుకుంది. సో బీజేపీ వాళ్ళ క్యాడర్ ని ఏదో ఎంతో కొంత బలం చేకూర్చుకుందామని దానికి స్ట్రాటజీతో ఆ పార్టీలో నుంచో ఈ పార్టీలో నుంచో ఎదుగున్న నాయకులను తెచ్చుకొని మేము ఈ 0.8% ఉన్నదాన్ని 5% దాకా తీసుకెళ్దాం, అప్పుడు చంద్రబాబు నాయుడు గారితో ఇంకో 10 సీట్లు ఎక్కువ బార్గెయిన్ చేయొచ్చు అనే ఉద్దేశంలో ప్రస్తుతానికి వద్దు వద్దు అంటున్నారు. కానీ వాళ్ళు ఎవరితోనైనా సరే ఎటువంటి పరిస్థితుల్లోనైనా పొత్తు పెట్టుకోవడానికి రాజ్యాధికారాన్ని చేదిక్కించుకునేదానికి ఇవాళ ఎథికల్ గా ఫిలసాఫికల్ గా ఎక్కడ ఎలట్లా. ఇప్పుడు ఇన్ని మాటలు సుజనా చౌదరి గారికి అవమానం జరిగిందని మాట్లాడిన రఘురామ్ గారు, అదే సుజనా చౌదరి గారిని అదే సీఎం రమేష్ గారిని బీజేపీ ఎన్ని మాటలు మాట్లాడింది. ఇంటర్నల్ గా ఏం జరిగిందో ఎవరికి తెలియదు ఇక్కడ కూర్చున్న వాళ్ళకి. అది రఘురామ్ గారికి తెలుసు. బయటికి సుజనా చౌదరి గారిని నోటికి వచ్చినట్టు విమర్శించిన బీజేపీలో ఆయన సోమవీర్రాజు వీళ్ళంతా ఆ ఢిల్లీ నుంచి అక్కడ అందుకే వచ్చేవాడు సార్. వచ్చి ఆ ప్రెస్ మీట్ పెట్టి మళ్ళీ ఢిల్లీ వెళ్ళిపోయాడు జీఎల్ నరసింహారావు గారు. సో ఇటువంటి పరిస్థితుల్లో పొత్తు ఉండదు అనేది ఒక మిథ్య. అవును, అలాగే నితీష్ కుమార్ గనక గెలిస్తే పాకిస్తాన్ లో టపాసులు పేలుస్తాయని చెప్పి అమిత్ షా గారు చెప్పారు ఎన్నికల ప్రచారంలో. మొన్నటికి మొన్న బెంగాల్లో మమతా బెనర్జీ వర్సెస్ బీజేపీ అంత యుద్ధం జరిగింది, మళ్ళీ ఆవిడెళ్ళి కలిసి వచ్చింది. ఆ కలిసిన దాంట్లో ఏం పొత్తులు జరిగాయో ఏమి చర్చలు జరిగాయో తెలియదు. సో ఇటువంటివన్నీ రాజకీయాల్లో ఉంటాయి. రఘురామ్ గారు తొందరపడి అలాంటి కామెంట్ చేస్తే మళ్ళీ రాజకీయాల్లో ఇబ్బందులు వస్తాయి. మీరు కలిసి పనిచేయండా, కలిసి పనిచేయపోతారా, వైసీపీతో కలుస్తారా, మీ ఇష్టం మీ ఇష్టం. కానీ మీరు కూడా ఒక ఎమ్మెల్యే అవ్వాలని నేను కోరుకుంటున్నా. ఎవరు లాభంతో కలిసి కాదు, నా మిత్రుడు రఘురామ్ ఒక ఎమ్మెల్యే అవ్వాలంటే ఇండివిజువల్ గా బీజేపీతో అయితే అవడు, ఎవరితోనో ఒకరితో పొత్తు పెట్టుకుంటేనే సాధ్యం. నువ్వు ఎమ్మెల్యే అవ్వాలని కోరుకుంటున్నా. వైసీపీతో కలుస్తావా, టీడీపీతో కలుస్తావా? కాబట్టి ఎనీవే, ఆల్ ది బెస్ట్ ఫర్ ది ఫ్యూచర్ పాలిటిక్స్. థ్యాంక్ యూ వెరీ మచ్ రఘురామ్ అండ్ రోసే గారు, రామకృష్ణ గారు అండ్ రఫీ గారు, అశోక్ బాబు గారు, థ్యాంక్ యూ. ఇది వాళ్ళ డిబేట్, మళ్ళీ రేపు కలుద్దాం. This is Annapurna Broadcasting Private Limited.